ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలో శాశ్వత డ్రైనేజీ నిర్మాణం లేకపోవడం వర్షపు నీరు ఇళ్లలో వాడుకున్న నీళ్లు రోడ్ల మీదకు వచ్చి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి బైక్ మీద సైకిల్ మీద ఖాళీ నడకన దారిన వచ్చిపోయేవారు మురుగునీటిలో నడుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మురుగునీరు కావడంతో వాటిపై దోమలు వాలి ప్రజలను కుట్టడంతో విష జ్వరాలు ప్రభలి ప్రజలు అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు గ్రామంలోని సెంటర్ నందు మురుగునీరు ఎటు మార్గం లేక అక్కడే నిల్వ ఉండటం వల్ల ఊరు ప్రయాణం చేయడానికి వచ్చిపోయేవారు ఎక్కడ కూర్చోలేక నిలబడలేక కనీసం ఆగి బస్సు ఆటో ఎక్కే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చీంతలపాడు కూడలి వల్ల జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది అటువంటి సెంటర్ నంతా ఇలా మురుగునీరు చేరడం వల్ల చుట్టుపక్కల గ్రామాల వారు ఈ సెంటర్ నుండి ప్రయాణం కొనసాగించాల్సి రావడంతో విషపు దోమల కాటుకు గురవుతున్నారు అసలే సీజనల్ వ్యాధుల ప్రబలే కాలం అవడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ జీవనం సాగింది సచివాలయం సిబ్బందే సంబంధిత అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి మురుగునీరు పోయేలాగా చర్యలు తీసుకోగలరని ప్రజలు కోరుతున్నారు